తర్వాత రాష్ట్రంలోని గ్రామీణ గృహ నిర్మాణ పథకం మూలనబడింది. ప్రభుత్వం ఇచ్చే సొమ్ములతో గృహం నిర్మించుకుందామనేసి ఉన్న ఇల్లు పీకేసి ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఇల్లు నిర్మించుకుందామని పేదలు ఎంతో ఆశతో ఇల్లు మొదలుపెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల ఇళ్ళు ఎక్కడేసిన గొంగడే అక్కడే ఉన్నది. ప్రభుత్వాలు మారినా మంజూరైన లబ్ధిదారులకు ఆ నిధులు వెచ్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుత ప్రభుత్వం మరి మధ్యలో ఆగిన ఇళ్ల నిర్మాణం ఇప్పటికే సంవత్సరం దాటినా ఆ నిర్మాణాలు మొదలుపెట్టిన పరిస్థితులు లేవు. ఈ విధంగా కొనసాగితే రానున్న కాలంలో ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోతారు ప్రజలు. మరి ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు నిర్మాణం మొదలుపెట్టి మధ్యలో ఆగినిళ్లు లక్షలాదిగా ఉన్నాయి. అటువంటి ఇళ్లను ప్రభుత్వం గుర్తించి ఇల్లు వారికి ఇచ్చి సత్వరమే పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఆ పేదల ఇళ్లు ఆ నిర్మాణం పూర్తి చేయకపోగా మళ్ళీ కొత్త స్థలాలు కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని అంటున్నారు. ఇది సమంజసమైన ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏ ప్రభుత్వం వచ్చినా మరి మంజూరు చేసిన గృహాలనే సత్వరం పూర్తి చేయాలి కానీ తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్షతో పేదల గృహాల నిధుల్ని ఆపటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి ఇలా చేయటం వల్ల రానున్న కాలంలో ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఈ ప్రభుత్వం మంజూరు చేసింది వచ్చే ప్రభుత్వం ఏ విధంగా ఇల్లు పూర్తి చేస్తుంది అనేది ప్రజల అసంతృప్తి కలుగుతుంది. ఎంత మంచి పని చేసినా తసంతృప్తి అనేది ప్రజల్లో ఉంటుంది. ప్రజలకి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళ అభ్యున్నతికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఇళ్ళని మధ్యలో ఆపేసి వాటికి నిధులు ఎందుకు ఇవ్వటం లేదు? మరి ఆ నిధులు కూడా గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు మొదలుపెట్టిన ఇళ్ళను మధ్యలో ఆగిన గృహవాసులను గుర్తించి తక్షణమే ఆ ఇళ్ళని పూర్తి చేసేటట్టుకు బిల్లులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వంపై నమ్మకం పెరగాలంటే ఏ ప్రభుత్వం అయినా ఏమైనా మంజూరు చేసిన నిధుల్ని ఆ యొక్క గృహాలకి ఇవ్వాలి, ఆ గృహాలు పూర్తి చేయాలి. ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుంది. అంతేగాని ప్రభుత్వం మారినంత మాత్రాన ఆ గృహాలని మధ్యలో ఆపేసి ఆ నిధుల్ని వేరే గృహాలకి మళ్ళీ కొత్త గృహాలు మంజూరు చేసి మరి వాటికి ఇవ్వటం అనేది ధర్మం కాదు, సమంజసం కాదు. మరి ప్రజలకి ప్రభుత్వంపై నమ్మకం కలగాలంటే పోయిన గృహాలని సత్వరమే పూర్తి చేయాలని మరి ప్రభుత్వం ఇది తెలుసుకొని ప్రజల మన్ననలు పొందాలంటే వాటి నిర్మాణం వెంటనే చేపట్టాలి.